ओके ओके सर जूम सेशन निर्वहिंचे पिरमिड मास्टर्लु मसूदन गारिकि अलागे श्रीकांत गारिकि अलागे सुजाता मैडम आउटकूर गारिकि ध्यानाभिवंदनालु तेलियजेस्तू अलागे ई जूम सेशन लो पाल्गोने सीनियर पिरमिड मास्टर्स अंदरिकि प्रति ओक्करिकि पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तू मरि नाकु इच्चिन ई जूम सेशन लो भागंगा నాకు కలిగిన అనుభవాలను పాలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ ధ్యానం ద్వారా కలిగిన లాభాలని మీ ముందు వ్యక్తపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కోరుకుంటూ మీ ముందు నా యొక్క ధ్యానానుభవాలు తెలియజేస్తాను సార్. మరి నేను ఈ ధ్యానంలోకి రాకముందు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నా జీవితం ఉందన్న సంగతి మీ అందరికీ తెలుపుకుంటాను. దాదాపు నేను ఈ ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలోకి రాకమునుపు నేను నాకు అలవాట్లు మాంసాహారిని, ఇంకా మందు తాగడం అంటే ఏం పెద్ద అలవాటు లేదు, ఏదో ఎప్పుడోసారి మందు తాగేవాడిని. అలా ఉండేది నా జీవితం. మామూలుగా అప్పుడు నేను లేబర్ కాంట్రాక్ట్ లేబర్ని తీసుకెళ్ళేవాడిని అన్నట్లు ఇతర రాష్ట్రాలకి. ఆ విధంగా నాకు ధ్యాన పరిచయము మా గ్రామంలో సీనియర్ మాస్టర్స్ ఆంజనేయ రెడ్డి, సంగం నరసింహులు, మా అన్న వెంకటేశ్వర రెడ్డి, ఇంకో వెంకటేశ్వర రెడ్డి, రాముగౌడు, నరేష్, ఇట్లా చాలా మంది మాస్టర్స్ నర్వలో ఉన్నారు. అంతకన్నా ఇంకా సీనియర్ మాస్టరు ఇమామ్జీ సారు, ఇంకా సీనియర్ గుబ్బ వెంకటయ్య వాళ్ళు అట్లా ధ్యానం చేసుకునేవాళ్ళు రోజు అక్కడ సాయంత్రం పూట. ఇంకా వాళ్ళతో ఇట్లా ధ్యానం చేస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి చెప్పేవాళ్ళు. నేను రోజు వాళ్ళు చెప్తే ధ్యానం చేయంటే సరే ధ్యానం అని చెప్పి నేను అనేవాడిని అన్నట్లు. నమ్మేవాడిని కాదు ధ్యానం గురించి, వాళ్ళు ఎంత చెప్పినా కూడా సరే లేదో అప్పటికి విని వదిలేసేవాడిని అన్నట్లు. అలా ఒక రోజు నర్వ గ్రామానికి మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారు వస్తున్నారని చెప్పింది అన్నట్లు. నర్వల సభ ఏర్పాటు చేసింది అన్నట్లు. పత్రి సారు వస్తున్నారంటే మా ఊరు బయట మండల ఆఫీస్ దగ్గర ఆ విధంగా వస్తున్నారంటే సరే చూద్దాం సార్ని అని చెప్పి మనం అనుకున్నా. అయితే మా అన్న ఏం చేసిండు, మా సొంత అన్న వెంకటేశ్వర రెడ్డి, మా సార్ వస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు, నేను ఇంటికి తోలుకొస్తున్నా సార్ని అన్నాడు. ఇంటికి తీసుకొచ్చిండు మా ఇంటికి. మా అప్పుడు మా ఇల్లు మా మంటిమాలే సార్. మా అన్న భార్య అవతల ఇంకొచ్చి అవతల వాళ్ళు వేరే రూమ్లో చతుర్ రూమ్లో ఉంటున్నారు. అయితే అవతల సార్కి ఏమైనా చేయాలి మనం టిఫిన్ అని మా భార్యని అడిగిండు. మా భార్య ఇట్లా బజ్జీలు చేయండి అంటే మా భార్య సరే చేస్తా అని చెప్పి చెప్పింది సార్. నేను సార్ ఇంటికి వస్తానంటే కూడా నేను ఇంటి దగ్గర లేను సార్. చూడండి అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది. సార్ వచ్చిండు, ఇంటికి వచ్చిండు, అక్కడ ఫస్ట్ ఇంటికే తీసుకొచ్చింది సార్ని. తీసుకొచ్చి మా ఇంట్లో మధ్యలో రూమ్లో మా నాన్న బెడ్ ఉండే అన్నట్లు ఆ బెడ్ పైన ఇట్లా పడుకొని ఒక చెయ్యి తల కింద ఇలా విధంగా పెట్టుకొని పడుకొని కొద్దిసేపు అలా కూర్చునగా తర్వాత బజ్జీలు చేసింది మా భార్య. బజ్జీలు ఇచ్చింది, ఒకటి రెండు తీసుకున్నాడు. తర్వాత అందరికీ ఆ బజ్జీలు అందరికీ ఇచ్చింది ఏమని చెప్పిండు ఇచ్చిండ్రు. ఇవాళ నా భార్యనే చెప్పింది, నేను లేను అన్నట్టు అక్కడ ఇంట్లో. తర్వాత సారు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఫోగ్రామ్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి. ఇంకా నేను అక్కడ మధ్యలోనే ఇంకా ఆ ఫోగ్రామ్ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడికి వెళ్ళినట్టు సభ దగ్గర లాస్ట్లో కూర్చున్నా అన్నట్లు. పూరా ఎండింగ్లా పూరా లాస్ట్లో ఇట్లా ఏదో బాతకాన్ని కొట్టుకుంటా చెప్తుంటే ఇంకా అప్పుడు సారు చెప్పిపోయిండు. తర్వాత మా వాళ్ళు సారు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఫోటోలు దిగిండు సార్, నా భార్య మా వదినే మా ఊరు పిల్లాడే ఫోటోలు తీసిండు అన్నట్లు. ఆ ఫోటో రీల్లో 32 ఉంటాయి ఫోటోలు. అయితే దాదాపు ఒక 24 ఫోటోలు ఆ బాబు ఆల్రెడీ దింపేసింది అన్నట్లు. మధ్యలో మావి 6 ఫోటోలు దింపిండు సార్ దగ్గర వీళ్ళన్నీ. మిగతా నా ఇంకొక 4-5 ఫోటోలు ఉంటే లాస్ట్లో వేరే దింపుకున్నాడు ఆ బాబు బయట మళ్ళీ వేరే వాళ్ళు. అయితే కడిగిన తర్వాత ఆ ఫోటోలు ఎట్లా వచ్చినాయంటే వాడు ఫస్ట్ దింపుకున్న రీలు 24 ఫోటోలు వానికి మంచిగా వచ్చినవి, సార్ దగ్గర దిగిన ఫోటోలు మాత్రమే మన ఉరుము ఉరుమి మెరిస్తే ఏ విధంగా ఉంటుందో పత్రి సార్ మధ్యలో ఆ చకచక ఆ విధంగా వచ్చింది సార్. ఫోటో క్లియర్ రాలేదు సార్ది. మళ్ళీ ఇతర మా భార్యది మా వదిన మంచిగా వచ్చింది.
అంటే అప్పటికి మా కుటుంబం అంతా మాంసాహారంతో ఉంది అన్నట్లు. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది తెలిసింది అన్నట్లు, అరే మేమంతా అప్పుడు మాంసాహారంలో ఉన్నాం కదా, మరి గురువు గారు ఫోటో దిగితే ఫోటో మా ఇది వీళ్ళని మా వాళ్ళని పెట్టుకుని దిగితే సారు మధ్యలో ఈ విధంగా అట్లా మెరుపు మెరిసిన ఎట్లా వచ్చింది, సార్ ఫోటో క్లియర్ రాలేదు, ఈ విధంగా మిరాకిల్ జరిగింది సార్ మాకు. ఆ ఫోటో ఉంది మా దగ్గర, అది చూసినప్పుడల్లా అనిపిస్తుంది అసలు గురుదేవులు అంటే ఎంత ప్రత్యక్షంగా ఎట్లా చూపించింది అబ్బా ఇది అని, అంత అద్భుతంగా జరిగింది సార్ మాకు. ఎప్పుడు తర్వాత కొన్ని రోజులు ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన తర్వాత కూడా సంవత్సరం వరకు నేను మాంసం తిన్నా సార్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మాంసం తింటూ ఉంటే నాకేం పెద్దగా అనిపించలేదు. ఎప్పుడైతే మాంసం మానేసినో నా మనసు కొంచెం ప్రశాంతతగా అయింది సార్, కొంచెం ఆనందం నా లోపల. అలా ఆనందం కొద్ది కొద్దిగా ధ్యాన సాధన పెరుగుతూ ఇట్లా మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ వాక్కులు వింటూ అలా కొద్ది కొద్దిగా అనుభవపూర్వకంగా ధ్యానం తెలిసింది అన్నట్లు. ఇక ధ్యానం సాధన కొద్ది కొద్ది నేను కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెంచుకుంటా, ఒక అరగంట ఆ విధంగా చేసుకునే వాడిని. లేబర్ కాంట్రాక్ట్ తీసుకపోతే అక్కడ కూడా మహారాష్ట్ర గుజరాత్లో 2002 అక్కడ ధ్యాన సాధన అక్కడ ఒక అరగంట ఆ విధంగా చేసుకుని అట్లా ఒక సంవత్సరం వరకు మాంసం తిన్న తర్వాత పూర్తిగా మానేసాను అన్నట్టు. నా జీవితంలో నుంచి మాంసాహారాన్ని మందు తాగడం కూడా మానేసాను అన్నట్టు. ఇంకప్పటి నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన మొదలు పెట్టినో నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయితే ధ్యానంలోకి వచ్చిన 5 సంవత్సరాలకి మహబూబ్నగర్లో లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన సార్. ధ్యానం అప్పుడు 1 గంట అట్లా చేసుకుంటూ ఉంటే వెళ్ళిన, అట్లే ధ్యాన సాధన ధ్యానం చేస్తుంటే కూడా ఎందుకు నొప్పి అనిపించి వెళ్ళిన. సార్ ఉండి ఎవరంటే నర్వ అని చెప్పిన, పోతే ఎక్స్రే తీసుకురామన్నాడు. ఎక్స్రే తీసుకొచ్చిన, 200 రూపాయలు పెట్టి ఎక్స్రే తీసుకొచ్చి చూసిండు అన్నట్లు. ఏమయ్యా ఇంత చిన్న వయసులోనే, అప్పటికి 40 ఇయర్స్ సార్ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 40 ఇయర్స్ అన్నట్లు. ఇంకా ఆ రోజు ట్యాబ్లెట్ 1600 రూపాయలు ట్యాబ్లెట్ రాసిచ్చిండు. ఆ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, అరే ధ్యానంలో ఉండి మళ్ళీ నేను ట్యాబ్లెట్ తీసుకొచ్చి కదా, ఇంకా ఏం లాభం మరి ధ్యానం చేసి, మరి మళ్ళీ మనం 10 మందికి చెప్పుకోవాలని అంటాం కదా, అందరు ఇట్లా మాస్టర్ సీనియర్ మాస్టర్స్ అంటారు కదా ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా జ్ఞానము ఇట్లా ప్రతి అనారోగ్యాన్ని కూడా తీసివేసుకోవచ్చని, మరి ఇంత తెలిసి కూడా మళ్ళీ మనం అందులోకి పోయినాం కదా అని చెప్పి ఆ రోజు మళ్ళీ తీసుకొచ్చిన ఆ రోజు వేసుకున్నా అప్పుడు ఆడ. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించి ఈ ధ్యానం చేస్తూ మళ్ళీ మనం ట్యాబ్లెట్లు తింటే ఎట్లా అని చెప్పి పూర్తిగా ఆ ట్యాబ్లెట్ని పక్కకు పెట్టేసి ధ్యాన సాధన పెంచుకుంటూ మళ్ళీ ఇప్పటికీ 10 సంవత్సరాలు వస్తుంది సార్ మోకాళ్ళ నొప్పికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అన్నట్టుగా. అది ఏమన్నా జరగని కర్మపరంగా వచ్చింది, మనము ఈ సాధన ద్వారా తీసేసుకోవాలని చెప్పి 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు నా మోకాళ్ళ నొప్పి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అన్నట్టు. ఇది నాకు కలిగిన ఆరోగ్యపరంగా అన్నట్లు. ఇక ఈ ధ్యాన సాధన ద్వారా నాకు కలిగిన జ్ఞానము మరి నాకు కలిగిన లాభము, నేను ఈ పిరమిడ్లోకి రోజు కొన్ని రోజుల తర్వాత ధ్యాన సాధన పెంచుకున్న తర్వాత 2009లో పిరమిడ్ ఓపెనింగ్ అయింది సార్ నర్వాలో, నవంబర్ 6 రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ రోజు గురు బ్రహ్మ ప్రారంభోత్సవానికి వచ్చేసింది అన్నట్టు. అంతకుముందు సార్ వెంబడ ఇక్కడ ధ్యాన ప్రచారాలు మా గ్రామాలలో అక్కడక్కడ ఉంటే ప్రచారాల్లో పాల్గొనేది, శాఖార ర్యాలీలో పాల్గొనేది, సార్ ఇక్కడ వచ్చి ఏరియా ఎక్కడెక్కడ వస్తే అక్కడక్కడ శాఖార ర్యాలీలో పాల్గొనేది. అట్లా ఆ విధంగా ఒకసారి మేము కర్నూలు దగ్గర జగన్నాథ గట్టుపైకి సారు వస్తున్నాడు అక్కడ ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళినాం సార్. మా నర్వా నుంచి కూడా మాస్టర్స్ ఎప్పుడు వెళ్ళినా 15-20 మంది వెళ్ళేవాళ్ళం అన్నట్టు, వాళ్ళతో పాటు మేము వెళ్ళినామన్నట్టు. సారు ఈ పిరమిడ్ కట్టక ముందు అరే ధ్యానము
మీరు పిరమిడ్ కడతారా లేదా అని చెప్పి ఒకటే టార్గెట్ పెట్టినాను అట్లు. పిరమిడ్ కట్టకపోతే మీ తలకాయ మెడకాయ ఉండాలని కత్తి పెడతానని చెప్పి మాట ఒక మాట అన్నాను. ఇక ఆ రోజు సార్ దగ్గర మాట ఇచ్చాను, మీరు నవంబర్ మీకు నవంబర్ నెలలో ఎప్పుడు ఓపెన్ చేస్తారు చేయండి అని చెప్పి. ఇంకా వచ్చిన ఎంబర్నే 3 నెలల్లోనే ఆ పిరమిడ్ని తయారు చేసిన మాస్టర్స్ అందరూ వాళ్ళతో పాటు నేను భాగస్వామి పంచుకున్న అంతకుముందు తక్కువగా పాల్గొనేవాడిని అప్పుడు నేను. ఇంకా పిరమిడ్లో నేను భాగస్వామిని అయినా చాలా ఆనందం వేసింది నాకు. ఆ విధంగా ధ్యాన సాధన పెంచుకుంటూ ఎప్పుడైతే ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నామో అందులో ధ్యానం చేయడం ఎక్కువ మొదలు పెట్టాను సార్ నేను. ధ్యాన సాధన ద్వారా ధ్యానం చేసుకుంటూ పోతే ఒకరోజు మార్నింగ్ రోజు 3 గంటలకి స్నానం చేసి ధ్యానంలోకి వెళ్ళి కూర్చున్నా సార్. కరెక్ట్ కూర్చున్న 15 నిమిషాలకి నా లోపలికి నేను ప్రవేశించిన ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళి ఎంతో హాయిగా ఉంది సార్, నా శరీరం అంతా తేలికపోయింది. అప్పుడు నాకు ఒక నక్షత్ర మండలంకి వెళ్ళి ఒక మాస్టర్ వచ్చింది సార్. మన అశోక వృక్షాలు ఉంటాయి కదా సార్, పొడవుగా ఉంటాయి. ఆ వృక్షాల మధ్యలో ఆ నక్షత్రాల ఆ మిలమిలా మెరిసే నక్షత్రాల మధ్యలో నుంచి ఒక మాస్టర్ వచ్చింది. అప్పటికి నాకు అంతటి జ్ఞానం కూడా లేదు. ఆ సార్ని ఏం అడగాలి ఎలా అడగాలి, ఆడికైనా సార్ నేను అడిగిన మాస్టర్ మీరు మీ పేరేమని అడిగిన. అయితే ఆ మాస్టరు ఇలా చేయెత్తి ఒక చూపించిన, ఇలా పైకి చూపించిన అంటే నక్షత్ర మండలంకి వెళ్ళే వస్తున్నాను, పేరు చెప్పలేదు అన్నట్లు. నాకు ఆ అనుభవం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది సార్. ఆ నక్షత్ర మండలం చూసిన, ఆ అశోక వృక్షాలు అంత పొడవుగా, అలాంటి వృక్షాలు ఇక్కడ మనం ఎక్కడ నా కళ్ళ ఎక్కడ కూడా చూడలేదు నేను. అలాంటి వృక్షాలు అంత కాంతి, అంతటి కాంతి కూడా ఎక్కడ చూడలేదు అన్నట్టు. అలాంటి ఆనందాన్ని పొందిన సార్ ఆ రోజు. అప్పుడు మా పిరమిడ్లో అంత గొప్పగా ఉంది అన్నట్లు వినిపిస్తుందా సార్? హలో ఓకే ఓకే. ఆ విధంగా నాకు అనుభూతి చెందింది. మరి తర్వాత అలా ధ్యానం చేస్తూ ప్రతిరోజు 2 గంటలు 3 గంటలు అలా సాధన పెంచుకుంటూ పోతూ ఇంకొక రోజు మళ్ళీ పిరమిడ్లో కూర్చున్న 11 గంటలు మధ్యాహ్నం పూట 11 ఆ విధంగా ఆ తర్వాత అలా కూర్చుంటే ధ్యానంలో కూర్చున్న వెంబడినే ఆ కింగ్ చాంబర్కి అనుకున్నాను అట్లు. అలా కూర్చున్న 15 నిమిషాల లోపలనే 11 గంటలకి ఎవ్వరూ లేరు ఆ టైంలో పిరమిడ్లో, ఒక్కనే కూర్చున్నా. కూర్చుంటే నేను ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా నాకు పిరమిడ్ పెరుగుతూ ఉంది సార్. మా పిరమిడ్ అలా ఎత్తుకు ఎంత ఎత్తు పెరుగుతుందంటే అలా ఎలా పెరుగుతుంది, ఆ పిరమిడ్ ఎలా పెరుగుతుందో నేను అలా పెరుగుతున్నాను అన్నట్టు. ఏందప్ప నేను ఇంత పెరుగుతున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా ఎంత ఎత్తుకు పెరిగినామంటే అంత ఎత్తు అలా పెరుగుతూనే పోతున్నాం. నాకు ఇంత ఆనందం అంటే అంత ఆనందం, ఏంది ఇట్లయితుంది ఏంది అని చెప్పి తక్షణం నేను ధ్యానం నుంచి బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఏం లేదు. ఎంతటి అనుభూతి పొందినో అసలు చెప్పాలైనటువంటి అనుభూతి సార్ నాకు. అది ఒక మిరాకిల్. పిరమిడ్ పెరగడం ఏంది, ఆ కోణం అలా మీనికి మీనికి పోవడం ఏంది, దాంతోపాటు నేను అలా పెరగడం ఏంది అని చెప్పి ఆ విధంగా ఒకసారి జరిగింది. ఇంకోసారి సార్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక అనుభవం. అలా కింగ్ చాంబర్కి ఆనుకొని కూర్చున్న మార్నింగ్ పూటనే హాయిగా వచ్చిన ఇచ్చిన 15 నిమిషాల లోపలనే ధ్యానంలోకి ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా. ఎప్పుడైతే ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా నా శ్వాస ఈ భూమధ్యంలో చిన్నదవుతూ ఆగినట్లు అయిపోయింది సార్. ఎప్పుడైతే ఈ భూమధ్యంలో నా శ్వాస ఆగినట్టు అనిపించిందో నా శరీరం అంతా తేలికైపోయింది సార్. ఎప్పుడైతే ఈ శరీరము తేలికైందో, ఎప్పుడైతే ఆ శరీరం తేలికైనప్పుడు ఈ భూమది బ్రహ్మరంధ్రం ద్వారా ఆ పాలపుంతలాగా నా లోపల ఆ విశ్వమయ ప్రాణశక్తి పాలపుంత ఎలా తెల్లగా ఉంటుందో ఆ విధంగా ఆ విశ్వమయ ప్రాణశక్తి నా లోపలికి ప్రవేశించింది సార్. అప్పుడు అప్పుడు నా శరీరం తేలికై ఇంతకు నేను కింద కూర్చున్న అసలు ఈ నేలపైన ఉన్నానా లేకపోతే పైకి వెళ్ళి నిన్న మధ్యలో పిరమిడ్లో అలా గాలిలో తేలియాడుతున్నాననే ఫీలింగ్ నా లోపలికి వచ్చేసింది సార్. అతను కింద లేనట్లు అంత ఫీలింగ్ అన్నట్లు పైన ఉన్న మధ్యలో ఉన్న అంతటి శక్తి ఆనందం నాకు అప్పుడు ఆనంద బాష్పాలు రాలే సార్ నాకు నా కళ్ళ ద్వారా. అలాంటి ఆనందము ఎక్కడ కూడా దొరకది, ఈ ధ్యానం ద్వారానే దొరుకుతా ఆనందాన్ని సార్.
ఆ అనుభూతి పొందిన అన్నట్లు నేను అంతటి ఆనందము నేను తెలుసుకున్న ధ్యానం ద్వారా ఆరోగ్యము ధ్యానం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు ధ్యానం ద్వారా భోగాలు వస్తాయి ధ్యానం ద్వారా సత్యజ్ఞాన ప్రసాదమే మొత్తం ఈ ధ్యానం ద్వారా ఎలాంటిదైనా మనం సాధించుకోవచ్చు అనే దానికి ఇది ఉదాహరణ సార్ మనకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసింది ఇంకొకసారి కూడా పిరమిడ్లోనే ఇలా మధ్యాహ్నం పూటనే 12 గంటలకి అలా ఒక్కనే ఉన్న అప్పుడు కూడా ఒక మాస్టర్ పాప రూపంలో వచ్చింది సార్ ఒక్కని చూస్తే నేను ఒక్కనే ఉన్నా ధ్యానంలో కూర్చున్నా చాలా డీప్ మెడిటేషన్ కూర్చున్నా 3 గంటలు అలా కూర్చున్న కొద్దిసేపటికే ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళిపోయినా అలా ఎంకికి అలా పడుకొని పోయినా సార్ ఇక ధ్యాన స్థితిలో ఇక నాకు నాకే తెలియని అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా నా పక్కలో ఒక మాస్టర్ వచ్చింది మాస్టర్ ఎవరు నాకేమో నాకేమో నాకు తెలుసు పిరమిడ్లో ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్న సంగతి నాకు తెలుసు అప్పుడు నేను చెయ్యి పెట్టి ఇలా అప్ప తడిమి చూసిన నేను ఒక్కనే ఉన్నా మరి పక్కన ఎవరు లేరు అని చెప్పి అలా ధ్యానంలోనే చూసిన పాప చెయ్యి చూసిన పాప చెయ్యి ఇట్లా సాపిన చెయ్యి అంతా తడిమి చూసిన కాళ్ళు అన్ని చూసిన పాప చిన్న పాపనే మళ్ళీ నాకు డౌట్ వచ్చింది తెరిచి చూసిన ఎవరూ లేరు మళ్ళీ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయిన మళ్ళీ 15 నిమిషాలు మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ సేమ్ మాస్టర్ అట్లనే ఇంకా నాకు అనిపించింది అరే హాస్టల్గా మాస్టర్ వచ్చిండ్రు సందేశం మరి అడగాలని చెప్పి ఇంకా అంతట్లోనే నాకు మళ్ళీ మేలుకో వచ్చింది అదే ఆ విధంగా వెళ్ళిపోయింది సార్ ఈ అనుభవం అదొక గొప్ప అనుభవం ఇంకొకసారి బెంగళూరు ధ్యానయజ్ఞానికి పోయినప్పుడు అక్కడ వారం రోజులు ధ్యానయజ్ఞంలో భాగంగా వారం రోజులు ధ్యానంలో మంచిగా అనుభవాలు పొందుతూ రిటర్న్ తిరుగు ప్రయాణంలో మహబూబ్నగర్లో దిగి మార్నింగ్ ఉదయమే 4 గంటలకు దిగినాము అక్కడనే మహబూబ్నగర్లో ఆ రోజు ఉదయం పూట అక్కడ మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి పోయినాం ఆ రోజు అక్కడ మార్నింగే స్నానం చేసి ధ్యానంలో 3 గంటలు భగవద్గీత అక్కడి నుంచి మెమరీ కార్డు తీసుకొచ్చిన సార్ ఆ మెమరీ కార్డు వేసుకొని భగవద్గీత క్లాస్ విన్న సార్ది అట్లానే 3 గంటల్లో అలా ధ్యానంలో ఆలోచన స్థితిలోకి వెళ్ళిపోయినా నా సూక్ష్మ శరీరాన్ని బయటకు వచ్చేసింది నా కళ్ళు మొత్తం కనిపిస్తున్నాయి ధ్యానంలో ఒక డోర్ తెరిచే ఉంది అన్నట్లు మా వదిన ఇల్లు అందులో ధ్యానం మా బెడ్ పైన పడుకొని అలా ఉంటే అంత కనిపిస్తుంది నాకు మొత్తం తడేలా అలా నేను బయటకు వెళ్ళిపోతుంది నా సూక్ష్మ శరీరం ఎన్నబ్బట్లో జరుగుతుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి రిటర్న్ అసలు సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళేటప్పుడు శరీరం దడుగుమని ఇలా అనిపించింది సార్ మరి ఇదేంది ఇట్లా వెళ్ళిపోతుంది చెప్పకుండా అని చెప్పి అప్పటికి మనకు అనుభవాలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి తీసుకెళ్ళాలి మార్గం దాన్ని మనం ఏం తెలుసుకోవాలని అట్లా జరిగింది దాన్ని ఇమ్మీడియట్లీ రిటర్న్ తెచ్చేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్తావు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి రా నా లోపలికి వచ్చాయని చెప్పి రిటర్న్ తీసుకుంటే వచ్చి నా లోపలికి ఎప్పుడైతే వచ్చిందో దడుగున లేచి కూర్చున్నా సార్ నేను ఇలా నాకు ఎన్నో అనుభవాలు ధ్యానం ద్వారా తెలిసినాయి మరి నాకు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ధ్యానంలోకి వచ్చిన సంవత్సరానికి నేను అప్పుడు గుజరాత్లో ఉన్నా సార్ అయితే అక్కడ అప్పుడు గుజరాత్లో ఉన్నప్పుడు నా చిన్నప్పుడు నాకు ఒక ఎద్దు గుద్దుండే సార్ మా చిన్నాన్న వాళ్ళది అయితే అది అప్పటికి నాకు దాని గురించి ఏమి అది నాకు ఇన్ఫెక్షన్ కాలేదు అన్నప్పుడు ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది లోపల అక్కడ మన తెలుగు డాక్టర్ ఉండే గుజరాత్లో ఆయన దగ్గర పోయినా పోతే చూసి ఏమయ్యా ఏం నీకు బతకాలని లేదా ఏం నీకు పిల్లలు ఉన్నారా లేదంటే ఉన్నారు సార్ అని చెప్పిన మరేం వాళ్ళని చూసుకోవాలని లేదా కానీ తిట్టింది ఇష్టం వచ్చినట్లు తిట్టింది సార్ వెళ్తావా ఇటు ఆపరేషన్ చేసుకుంటావా అన్నాడు లేదు సార్ వెళ్ళాలని చెప్పిన మీరైతే ట్యాబ్లెట్ రాసివ్వండి నేను వెళ్తాను అక్కడ అక్కడిని హైదరాబాద్లో చూపించుకుంటానని చెప్పాను అట్లా అని చెప్పి అప్పటికి సిడి ధ్యానయజ్ఞం ఉంది సార్ అప్పుడు అక్కడ నేను ఎక్కడ ఎట్లన్నా కానీ సిడి ధ్యానయజ్ఞానికి వెళ్ళాలని నాకు ఒక తపన అన్నట్లు అట్లా పెట్టుకొని ఆ విధంగా వచ్చిన అక్కడ నుంచి వచ్చిన తర్వాత ధ్యానయజ్ఞానికి వెళ్ళినాం తిరిడి ధ్యానయజ్ఞంలో తిరిడి ధ్యానయజ్ఞంలో పాలు పంచుకున్నా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసుకున్నా హైదరాబాద్లో ఆపరేషన్ చేసుకున్నప్పుడు నాకు ఒక మిరాకిల్ సార్ అది ఒక గొప్ప అనుభవం మా భార్యతో కూడా పంచుకున్నాను అప్పుడు అసలు ఏం జరిగిందంటే
ఇంక నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు దీని గురించి మొత్తం నాకు ఇది ఏదో చిన్న అది లోపలంతా తినేసి ఈ దవడ మొత్తం తినేసింది సార్. అది ఆపరేషన్ చేయించుకున్నా, ఈ కాళ్ళు కూడా కన్ను తొడ కండరాలు తీసి దానికి వేసిన అన్నట్టు. అప్పుడు వారం రోజులు హాస్పిటల్లో ఉన్న నిమ్స్లో. అప్పుడు ఏం జరిగిందంటే పూర ఎలా అయిపోయినా సార్ నేనంటే బక్కగా, అంటే పూరగా ఏం పూర ఇంత కండ కూడా లేనటువంటి స్థితిలో అంత ఇదే అయిపోయినా అప్పుడు. ఆ విధంగా అయితే నన్ను చిన్నపిల్లల వార్డులో వేసిన అన్నట్టు. నన్ను చిన్నపిల్లల వార్డులో వేస్తే ఆపరేషన్ చేసుకొచ్చి 8 గంటలు ఆపరేషన్ చేసిన తర్వాత చిన్నపిల్లల వార్డులో వేసిన అన్నట్టు. నేను ఆ రోజు 2 రోజులు అయ్యింది. 3వ రోజు అందరు నిద్రపోయినారు. ఆ చిన్నపిల్లల వార్డులు మా పక్కల ముస్లిం ఆమె ఉంది అన్నట్లు. ఆయన కూడా ఆయనకు సేమ్ నా లాగానే ఆపరేషన్ జరిగినట్టు. ఆయన గుట్కాలు అవి తినడానికి అంతా తీసేసేది. ఇంకా మనకి ఆ గుట్కాలు అలాంటి అలవాట్లు ఏం లేవుకుండా అన్నట్లు. ఇక్కడ ఎద్దు కుదిరిన తర్వాత అట్లా జరిగింది అన్నట్లు. ఇది బ్రెయిన్కి పాకి ఇబ్బంది అవుతుంది అయ్యా భవిష్యత్తులో, ఇది అవుతుంది లేకపోతే నువ్వు మైండ్ పనిచేయనట్లు అవుతుంది అని చెప్తే, ఇంకా నేను వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారం ధ్యాన యజ్ఞానికి పోయి వచ్చిన తర్వాత నాకు ఈ ధ్యాన యజ్ఞాలలో బాగా పాలు పంచుకునే భాగ్యం ఉన్నందునే మరి ఆ శిరిడి సాయిబాబా ఆయన ఆశీర్వాదాలు ఉన్నందునే ఈరోజు ఈ ధ్యాన ప్రచారాలు, అలాగే మన బ్రహ్మర్షి ప్రితామ పత్రిజీ ఆశీస్సులతోన మరి ప్రచారాల్లో పాల్గొనేటందుకే మరి నేను ఉన్నానేమని అనుకుంటున్నా సార్. ఇంత గొప్పగా అంటే అంత గొప్ప అసలు. 3వ రోజు నాకు ఆపరేషన్ అయిన 3వ రోజు ఏం జరిగిందంటే రాత్రిపూట అలా పడుకొని ఉన్నా సార్, నేను అలా చేతులు ఇట్లే ధ్యాన స్థితిలోనే పెట్టుకున్నా, ఆయి అలా పడుకొని ఉన్నా పూర ఇట్లా వీక్ అయిపోయినా సార్. నేను ఆల్రెడీ బాటిల్స్ రక్తం ఎక్కించిన 2-3 బాటిల్స్ ఇక అయినా రక్తము నోటి నుంచి పోతనే ఉంది అన్నట్లు. అట్లా 2 రోజులు పోయింది, పూర వీక్ అయిపోయినా. 3వ రోజు నాకు ధ్యానం నేను అలా పడుకున్నా, నాకు శిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం సార్. అప్పుడు ఇంకా ఆ విధంగా కరెక్ట్ 12:01 ఆ విధంగా అవుతుంది. అలా ధ్యానంలోనే అలా విధంగా పడుకొని ఉండిపోయినా ఇద్దరు యమభటులు వచ్చింది సార్. యమభటులు ఎదురుగా కనిపిస్తున్నారు అన్నారు నాకు. వాళ్ళు ఆ యమపాశం ఇలా వదిలిండ్రు సార్ నా పైకి, పైనుంచి అలా వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. చూసిన అలా చూస్తూనే ఉన్నా సార్, నేను నిద్రలనే ఉన్నా చూస్తూనే ఉన్నా. అలా వచ్చింది ఒకసారి వేసిండ్రు శిరిడి సాయిబాబు వెనక నుంచి నా సైడ్ పక్కకి వెళ్ళి ఇలా ప్రత్యక్షమైండు, అలా చేయి ఇలా చూపించింది వాళ్ళ సైడ్కి. అవి ఆ పాషాణం అవి యమపాషాణం వెళ్ళిపోయినాయి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. మళ్ళీ 2వసారి విసిరిండ్రు, మళ్ళీ అలా చేయి చూపించింది శిరిడి సాయిబాబు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. 3వసారికి వాళ్ళు ఇంకా రానేలేదు సార్, ఇంకా అక్కడనే వెళ్ళిపోయిండ్రు. అది నాకు జరిగిన గొప్ప అనుభవం సార్. అయితే ఆ రోజు అది జరిగిన తర్వాత నాకు ఇంక పక్కన ఆ ముస్లిం అమ్మ నేను కొవ్వున కేక పెట్టిన సార్, అది జరిగింది నాకు ఇది చూసి ఇట్లా వచ్చింది కదా అని చెప్పి నాకు ఇంకొక పెట్టినప్పుడు ఆమె పక్కలో ఆ ముస్లిం అబ్బాయి పడుకొని ఆమె నిద్రలేకుండా చేసిన 3 రోజులు ఆమె బాధలో వెళ్తుంది అన్నట్టు. పక్కల లేచింది అన్నట్టు ముస్లిం అమ్మాయి. ఆమె వచ్చి ఏమైంది బాబు ఏం పని, నన్ను తట్టి లేపింది, తట్టి లేపి నాకు ఏం చెప్పగలను అబ్బా నేను అని చెప్పి నాకేం కాలే ఏం కాలే అని చెప్పిన ఆమెకి. ఇవాళ జరిగింది చెప్పినా, జరిగిందల్లా నాకు తెలిసి తెలుస్తుంది చెప్తే ఏమనుకుంటారో ఏమో పిల్లల వాడు కదా అని చెప్పి వాళ్ళతో ఏం నాకు ఏం అంటే ఆలే నీ వార్చినావు బాబు నీ పిల్లని వార్చినావు అని ఆమె దగ్గర బాబా అది ఏదో విభూతి ఉంటే ఆ విభూతి తెచ్చి నా పని పైన పెట్టింది సార్. పని పైన పెట్టి నా ఎద మీద ఇట్లా రాసింది సరే అని నేను ఇంకా ఆమెకి ఇట్లా జరిగిందని ఎవరేం చెప్పలేను, నా భార్యకు కూడా చెప్పాను. తర్వాత నర్వాకి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది ఆ రోజు ఈ విధంగా జరిగిందంటే అప్పుడు పరిచయం అయింది సార్ మా భార్య కూడా. ఈ విధంగా నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నీ నాకు ఈ విధంగా మిరాకిల్సే జరిగినాయి. గొప్ప అనుభవాలు అంటే ఈ ధ్యానంలోకి నేను రావాల్సి ఉన్నది, మరి ఈ ధ్యానం ద్వారా ఎంతో చేయాలా, మరి నా ద్వారా ఈ ధ్యానంలో చేపించుకునేది ఉందే మరి గురువు గారు, అందుకనే మరి నన్ను ఈ విధంగా మరి ఈ శరీరం ఈ లోకం పోకుండా మరి ఆపుకున్నారేమో. మరి ధన్యవాదాలు గురువు గారికి కూడా చాలా ధ్యానాభివందనాలు. మరి ఈ ధ్యానం ద్వారా మనకు ఎలాంటి రోగాన్నైనా నయం చేసుకునే గుణం ఎట్లా ఉంది, మేము ధ్యాన ప్రచారాలకు వెళ్ళినప్పుడు మరి ధ్యానం చేస్తే
రోగం ఎట్లా తక్కువైతే అని చెప్పి మమ్మల్ని ఎన్నో అడిగిండ్రు, క్వశ్చన్స్ వేసిండ్రు. అయ్యా ధ్యానం ద్వారా ఎలాంటి రోగాలైనా నయం చేసుకోవచ్చు, ధ్యానం చేస్తే మనము ఆలోచనలు లేకుండా మన ఆలోచనలు లేనటువంటి స్థితిలోకి వెళ్తే, శూన్య స్థితిలోకి వెళ్తే మన మనసు ప్రశాంతత చెంది అక్కడనే మనకు సగం రోగాలు నయమవుతుంది. అలా మన ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, మన పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. మరి మన పనులు మనం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనకున్న రోగాలను మనమే నయం చేసుకోవచ్చు. మరి ఇంతటి శక్తి ఇందులో దాగి ఉంది, ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేసుకోవాలి. అలా ప్రతి ఒక్కరికి ఇంటింటికి కరపత్రాలు అందిస్తూ మరి ధ్యాన అనుభవాలు ఈ విధంగా మాకు జరిగినాయి. 10 మంది 10 అనుభవాలు ఉన్నారు, ఎవరెవరికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి మీరు ఆ లాభాలు పొందాలి. ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తలేరు. మీరు ధ్యానం వినడానికి వస్తే ఒకవేళ టైము కేటాయిస్తారు తప్ప మాకేం డబ్బు ఇవ్వరు కదా. మరి ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు అందిస్తుంటే ఎంతో ఆనందం వేసింది సార్ మాకు. అలా నేను కూడా ఒక 150 గ్రామాలు ధ్యాన ప్రచారం మా మాస్టర్ల అందరి ద్వారా కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళతో పాటు నేను పాలు పంచుకున్నాను. చాలా ఆనందం ఆ ధ్యానం. ఈ ధ్యానం మరి మనకు కూడా తెలిసినానికి అసలు మనల్ని మనము సరి చేసుకోవాలి. మనము ఒకరిని వేలెత్తి చూపకూడదు సార్. మనం ఒకరిని వేలెత్తి చూపితే మనకు 3 ఏళ్ళు చూపుతామంటారు. మరి ఆ 3 ఏళ్ళు దేనికే తారకాణం. మనల్ని మనం సరి చేసుకోవాలి. మనము మరి మన మనసుని శూన్యం చేసుకోవడానికి మరి మన ధ్యాన సాధన చేసి మరి మన ఈ వాయుపుత్రిని తెచ్చుకోవడానికి ఈ 3 మనకి చూపిస్తూ ఇది మనల్ని ఆలోచింపజేసేటువంటి అన్నట్లు. మనం ఒకరికి వేలెత్తి చూపకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇది అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని కూడా ఒకరు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఒక సీనియర్ మాస్టర్ చెప్తున్నారంటే మనం మాట్లాడకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో అది శ్రద్ధగా విని వాళ్ళ మంచి మాటలను మనం తెలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ ధ్యానం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతటి శక్తి ధ్యానంలో ఉంది కాబట్టి మరి దీని ద్వారా ఎంతోమంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు హాస్పిటల్ల పొంటి పోకుండా మరి వాళ్ళకు వాళ్ళుగా ఇంటి దగ్గరనే ఉండి పనులు చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. మనకు బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో బుక్స్ చదివి ఎంతో అపారమైన జ్ఞానాన్ని మనకు అరటిపండు తీసి తోలవలసి నోట్లో పెట్టినట్ల అలా మన మన దగ్గర మనకు పెట్టింది అన్నట్లు. మరి అంతటి జ్ఞానాన్ని మనము జరుగుకున్న వాళ్ళకి జరుగుకున్నంత, తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఈ అమృతాన్ని ఎంత కావాలో అంత తీసుకోవచ్చు మరి ఆ గురుదేవుల దగ్గర. మరి దీని యొక్క స్థితి అటువంటిది. మరి ఇంతటి ఉన్నత స్థితి ఈ ధ్యానం స్థితి తెలుసుకుంటే అందరూ ఈ మార్గంలోకి రావాలనేది. మరి అందరూ శాకాహారులుగా కావాలి, మాంసారం విడనాడాలి. ఫస్ట్ మనం మాంసారం ఆయన ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ముందు మాంసం మానేయమని చెప్పాలి. అది వాళ్ళు ఏమన్నా అనుకోకో, మాంసారం మానేయమని చెప్పాలి, తర్వాత ధ్యానం చేయమని చెప్పాలి. దాని యొక్క గురువారు ఎప్పుడు అదే అంటారు, ముందు మాంసం మానేవా అంటారు. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసం మాను, నీ నుంచి ఎన్నో జీవులు కాపాడబడతాయి. మరి ఇది ఎంతో మందికి మేలు చేకూరుతుంది. మరి ఎన్నో ప్రాణులు రచింపబడతాయి, డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ విషయం. మాంసారం మానడం అంటే తెలుసుకున్న వాళ్ళు మానతారు, తెలుసుకోలేని వాళ్ళు అందులోనే జీవిస్తూ ఉంటారు అన్నట్లు. మరి ధ్యానం సర్వరోగ నివారిణి. మరి ధ్యానం సాధన ఎంచుకుంటే ఎలాంటి రోగాలైనా నయం చేసుకునే గుణం ఈ ధ్యానంలో ఉంది. ధ్యానం సర్వ సమస్యల పరిష్కరణి. ఎంతటి సమస్య ఉన్నా మన సమస్యలు చిన్నవైపోతాయి అన్నట్లు. అలా సమస్యలను చిన్నగా చేసుకున్నామంటే సాధన పెంచుకుంటే ఎలాంటి సమస్య అయినా మనకి పరిష్కారం అవుతాయి అన్నట్లు. మరి ధ్యానం సర్వభోగకారిణి. ఇక ఈ 2 అయిపోయిన తర్వాత అంత భోగమే, అంత ఆనందమే కదా ఇక మనకి. దాని సర్వభోగకారిణి ధ్యానం. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఇక సత్యజ్ఞానం మరి ఇన్ని తెలిసిన తర్వాత మనం మన దగ్గరనే పెట్టుకుంటే ఏం లాభం? మరి ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారంలో భాగంగా కరపత్రాలు ఉంచుతూ ఇంటింటికి ఈ విధంగా తెలియజేస్తూ మరి సత్యజ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తే మరి ప్రతి ఒక్కరూ మారుతారు కాబట్టి మన వాళ్ళకున్న అవగాహన తెలుసుకొని అరే ఇది బాగుంది కదా, ఏం రూపాయి ఖర్చు లేదు కదా,
ఎవరికి వారు వాళ్ళు అంత దూరం నుంచి మరి వాళ్ళకి మంచి జరిగింది, మరి వాళ్ళు చెప్తున్నారు ఇంత దూరం వచ్చి మన గ్రామాలకు వచ్చి మరి మనము చేద్దాం, మరి ఏం రూపాయి లేదు, మరి ఇంటి దగ్గరనే ఉండి చేసుకోవచ్చు అన్నప్పుడు ఆ విధంగా మరి మనకున్న ఈ అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారి ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శాఖారులుగా కావాలని, అందరూ ఆత్మజ్ఞానులుగా ఎదగాలని, మరి ఈ ధ్యాన సాధన అందరూ చేసుకోవాలి, మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాచ్చ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర వీళ్ళల్లా ఎక్కడో లేరు, అన్ని మన లోపలనే ఉన్నారు, తెలుసుకోవాలి కోరమే ఇది. మరి తెలుసుకోలేకపోతే అంతా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని అనుకుంటాం, తెలుసుకుంటే అంత మన లోపలనే ఉందని అర్థమవుతుంది. మరి ఆ సాధన రావాలి, ఆ సాధన రావాలంటే మన లోపలికి ఏం రావాలి, శ్రద్ధ కావాలి. మరి శ్రద్ధ కావాలంటే సహనము సబూరి అవసరం. మరి షిరిడి సాయిబాబా శ్రద్ధ సబూరి ఎప్పుడు ఆయన మాటల్లో వినిపిస్తూనే ఉంటాయి. మరి ఆ శ్రద్ధ శ్రద్ధ ఏకాగ్రత శ్రద్ధ ఎప్పుడైతే వస్తుందో ఏకాగ్రత ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మరి ఆ సబూరి సహనం ఆ ఓపిక మన లోపల వస్తాయో, సహనం ఓపిక ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో ఏకాగ్రత అప్పుడు మన లోపలికి ఆటోమేటిక్ వస్తుంది. ఏకాగ్రత ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందంటే సాధన ఆటోమేటిక్ జరుగుతుంది. మరి సాధన మన దగ్గరికి ఆటోమేటిక్ వచ్చినప్పుడు ఆలోచన లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే మన లోపల ఉన్న ఎలాంటి కర్మనైనా తొలగించుకునే గుణం ఈ ధ్యాన సాధన యొక్క గొప్ప లక్ష్యం. మరి ఇంతటి సాధన ఇంతటి అస్త్రాలని మనకి మన పత్రిజీ గారు అందించిండ్రు. మరి అలాంటి గురుదేవులకి ఎన్ని జన్మలు ఎత్తినా ఋణం తీర్చుకోలేమన్నట్టు మన గురుదేవులకి. మనము ఇప్పుడు వజ్ర తంతే గారెల బుట్టలో పడ్డట్లు మనము ఈ స్పిరిచువల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పండమన్నట్లు ఇక ఇందులోకి వెళ్ళి బయటికి వదిలే ప్రసక్తే లేదన్నట్లు. మన జన్మ ఉన్నంత వరకు ఈ స్పిరిచువాలిటీ సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఉండాలి, పని చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇది మన పని, ఇది మన సొసైటీ, ప్రతి ఒక్కరిని మనము స్వాగతించాలి, తెలియకుంటే వాళ్ళకి తెలియజేయాలి ఇందులో గ్రాండయ్యా ఇట్లా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా అయితేమో మన సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు, ఎలాంటి స్థితినైనా చేరుకోవచ్చు ఇందులో, అంత గొప్ప శక్తి ఈ ధ్యానానికి ఉంది. మరి అందరూ బాగావాలన్న లక్ష్యంతోనే మరి ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలి. మరి మనం కూడా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ విన్నందుకి పేరు పేరున ధన్యవాదాలు. మరి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుతూ ముగిస్తున్నాను మాస్టర్స్. సార్ అద్భుతంగా ఉంది మాస్టర్, వావ్ ఏం చెప్పను, 10 నిమిషాలే చెప్తామ్మా, నాకు నేను చెప్పలేను మంచి కాదు అన్నావు కానీ ఏం అర్ధగంట చెప్పినావు. తప్పులు జరిగితే మధు మాస్టర్ గారికి శ్రీకాంత్ గారికి అందరికి తెలుపుకుంటున్నాను, మీరు చెప్తే నేను సవరించుకుంటా ఇంకేమన్నా నా నుంచి తప్పులు జరిగితే. ఎంత బాగా చెప్పినావు, మీ అసలు మీ అనుభవాలు చాలా సూపర్. అసలు కింగ్ చాంపర్ లో పైకి వెళ్ళడం, నువ్వు దాంతో పాటు పైకి వెళ్ళడం, అది అది పిరమిడ్ కోణం ఏ విధంగా పెరుగుతుందో అలా కొండలాగా పెరుగుతూ ఉంటే నేను అలా పెరిగిన హిమబట్టలు వచ్చి పాస్ట్.